మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ముఖ్యంగా మీకు డిగ్రీతో కావచ్చు టెన్త్తో కావచ్చు ఇంటర్మీడియట్ ప్రతి క్వాలిఫికేషన్ సంబంధించి ఏ జాబ్ నోటిఫికేషన్ పడ్డా కూడా మరి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే వీడియోస్ కూడా దీంట్లో ఉన్నాయి మీరు ఛానల్ని వినియోగించుకోండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి ఇవాళ మనకు సెంట్రల్ గవర్నమెంట్లో నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది దేశవ్యాప్తంగా వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు మొత్తం మీకు ఫోర్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఉంది దీని గురించి అర్హతలు ఎలిజిబిలిటీస్ అవన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఎవరైతే మరి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే ఈ పోస్టులకి పోటీ పడవచ్చు ప్రతి సంవత్సరం మీకు ఈ ఎస్ఎస్సి తరఫున నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది మీకు స్టాప్ సెలెక్షన్ కమిషను ఏ విభాగాలలో ఈ ఎస్ఐ పోస్టులు మీకు భర్తీ చేస్తారంటే ముఖ్యంగా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ పోర్సు తర్వాత సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి సశస్త్ర సీమాబాల్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోర్స్తో పాటు ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాప్ సెలెక్షన్ కమిషను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఖాళీలు అయితే మనకి మొత్తం ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూద్దాం చూడండి సెంట్రల్ ఆర్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లతో పాటు సిఏపిఎఫ్ అంటాము ఢిల్లీ పోలీస్ విభాగంలో సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ అంటే ఇవే మనకు బిఎస్ఎఫ్ కానివ్వండి సిఏఎస్ఎఫ్ కానివ్వండి ఎస్ఎస్బి కానివ్వండి అన్నిటిని కలిపి మనం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటాము దాంతోపాటు మీకు ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ల ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇది ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు ఎక్కడెక్కడ డ్యూటీ చేయాలంటే మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిఆర్పిఎఫ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోర్సు ఐటీబిఎఫ్ బీపీఎఫ్ అంటాము సశస్త్ర సీమా బల్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ఇందులో దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించవచ్చు ఢిల్లీ పోలీస్ విభాగంలో కనుక మీరు ఎంపికైతే ఢిల్లీ పరిధిలోనే మీ డ్యూటీస్ అనేవి ఉంటాయి మరి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ చూద్దాము మీకు ఏ విభాగంలో అవకాశం వచ్చినప్పటికీ మాత్రం శాలరీ అయితే ఒకేలాగా ఉంటుంది వీరికి లెవెల్ సిక్స్ జీతం అందుతుంది మొత్తం మీకు ఇక్కడ బేసిక్ వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందల బేసిక్ ఉంది టోటల్గా మీకు హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే అరవై వేల వరకు అయితే శాలరీ మీకు ఉంటుంది అంటే మంచి శాలరీ ఉంటుంది ప్రమోషన్స్ కూడా ఫాస్ట్గానే ఉంటాయి పది ఏళ్ళ సర్వీస్తో మీరు నెక్స్ట్ ప్రమోషన్ మీకు ఇన్స్పెక్టర్ హోదాకు వెళ్ళొచ్చు ఆ తర్వాత మెరిట్ ప్రాతిపదికన అసిస్టెంట్ కమాండెంట్కి వెళ్ళొచ్చు తర్వాత డిప్యూటీ కమాండెంట్ తర్వాత కమాండెంట్ సీనియర్ కమాండెంట్ స్థాయికి అయితే మీరు చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వన్ మనకి ఫస్ట్ దీంట్లో ఏం చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు గుర్తుంచుకోండి ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి వీటిలో ఈ విజయవంతమైన వారికి ఫిజికల్ టెస్ట్లో విజయవంతమైన వారికి నెక్స్ట్ పేపర్ టూ ఉంటుంది అన్నట్టు పేపర్ వన్ ఆన్లైన్లో నిర్వహిస్తారు నెక్స్ట్ పేపర్ టూకి వెళ్తారు ఈ పేపర్ వన్ పేపర్ టూ రెండింటిలో వచ్చినటువంటి మార్కులు కలిపి మెరిట్ కం రిజర్వేషన్ ప్రకారము అర్హులకు లాస్ట్కి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇందులో ఎలాంటి సమస్యలు లేని వారికి మెరిట్ మరియు ఎంచుకున్న ప్రాధాన్యం ప్రకారం సంబంధిత విభాగాల్లో శిక్షణకు తీసుకుంటారు దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు విధుల్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ మీకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం కదా ఎట్లా ఉంటుంది చూడండి మీరు పురుషులైతే మరి మేల్ అయితే వంద మీటర్ల దూరాన్ని పదహారు సెకండ్లలో చేరుకోవాలి ఇది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ మీరు సిక్స్టీన్ సెకండ్స్లో పూర్తి చేయాలి ఉమెన్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఉమెన్ అయితే మీకు వంద మీటర్ల దూరాన్ని పద్దెనిమిది సెకండ్లలో చేరుకోవాలి అదేవిధంగా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పరుగును ఇక్కడ మేల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరు పాయింట్ ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలి ఎనిమిది వందల మీటర్లను మహిళలు నాలుగు నిమిషాలలో పూర్తి చేయాలి ఇక్కడ మీరు చూడండి ఉమెన్కి మెన్కి డిఫరెన్స్ ఉంది అదేవిధంగా పురుషులు మూడు ప్రయత్నాల్లో ఒక్కసారైనా త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్లు లాంగ్ జంప్ చేయాలి త్రీ ఆప్షన్ అంటే త్రీ టైమ్స్ ఛాన్స్ ఇస్తారు మీకు అందులో త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్ల దూరానికి దూకాలి మహిళలు మూడు ప్రయత్నాల్లో కనీసము ఒక్కసారి రెండు పాయింట్ ఏడు మీటర్ల దూరం అధిగమించాలి ఇక జంప్లో పురుషులు ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తుకు త్రీ టైమ్స్ మీకు ఛాన్స్ ఇస్తారు వన్ పాయింట్ టూ మీటర్స్ అయితే హై జంప్ చేయాలి ఉమెన్ అయితే జీరో పాయింట్ నైన్ మీటర్ల ఎత్తుకు చేరుకోవాలి ఉమెన్ అయితే త్రీ అటెంప్ట్స్లో ఇక పురుషులు పుట్ త్రీ అటెంప్ట్స్లో సిక్స్టీన్ ఎల్బిఎస్ అంటే సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు ఏడు కిలోగ్రాముల గుండును నాలుగు పాయింట్ ఐదు మీటర్ల దూరానికి విసరాలి ఇక మహిళలకు షార్ట్ పుట్ లేదు ఇక్కడ ఓన్లీ జెంట్స్కి మాత్రమే షార్ట్ పుట్ ఉంది ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ సారీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా దేహదారుడ్య పరీక్ష దానికి ఎలాంటి మార్కులు అయితే లేవు కానీ దాంట్లో మీరు క్వాలిఫై అయ్యి నిర్దిష్ట లక్ష్యాలు పూర్తి చేస్తేనే మీరు పేపర్ టూకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది గమనించండి మీరు ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్కి అయితే ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ మనం ముఖ్య సమాచారము మొత్తం ఖాళీలు వచ్చేసి ఇక్కడ నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఉన్నాయి వీటిలో మీకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో నాలుగు వేల ఒక్క పోస్టు నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అంటే నాలుగు వేల ఒకటి ఇక విభాగాల వారిగా సిఐఎస్ఎఫ్లో పదిహేను వందల తొంభై ఏడు ఉన్నాయి సిఆర్పిఎఫ్లో పదకొండు వందల డెబ్బై రెండు ఉన్నాయి బిఎస్ఎఫ్లో ఎయిట్ నైంటీ టూ ఉన్నాయి ఐటీబీపీలో టూ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి సశస్త్ర సీమా బల్లో అరవై రెండు ఉన్నాయి ఢిల్లీ పోలీస్ పురుషులకి నూట ఇరవై ఐదు ఉన్నాయి అక్కడ ఢిల్లీ పోలీస్ ప్రత్యేకంగా ఢిల్లీ పరిధికి మహిళలకు అరవై ఒకటి ఉన్నాయి ఢిల్లీ పోలీస్ విభాగంలో ఖాళీలకు పోటీ పడేవారికి ఏమడిగిందంటే మోటార్ సైకిల్ అండ్ కార్ ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలని అడిగిండు అది చూసుకోవాలి మీరు ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మిగతా వాటికి అవసరం లేదు ఒక ఢిల్లీ పోలీస్ పరిధిలో మాత్రం మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండాలని చెప్తున్నాడు లైట్ మోటార్ వెహికల్ అది కూడా మీకు అర్హత ఏదైనా డిగ్రీ అడుగుతున్నాడు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఐదేళ్ల లోపు ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అంటే ట్వంటీ నైన్ వరకు ఉండొచ్చు ఓబీసీలకు ట్వంటీ ఎయిట్ వరకు ఉండొచ్చు గరిష్ట వయస్సు మినహాయింపు ఇక శారీరక ప్రమాణాలు చూస్తే పురుషులు వన్ సెవెంటీ మీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మహిళలు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఈ హైట్ చూసుకోండి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ మెన్ను ఉమెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎస్టీలు అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే చాలు ఏది జెంట్స్ ఆ ఉమెన్ అయితే ఎస్టీలో వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇక ఊపిరి పీల్చిన తర్వాత కనీసం ఎనభై ఐదు సెంటీమీటర్లు ఛాతి ఉండాలి పీల్చక ముందు అయితే ఎనభై సెంటీమీటర్లు విస్తీర్ణం పురుషులకి ఉండాలి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి మార్చి ఇరవై ఎనిమిది వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అది కూడా మీకు ఉమెన్కి అసలు ఫీజు లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా ఫీజు నుంచి కంప్లీట్గా మినహాయించారు ఉమెన్ ఏ కేటగిరీ అయినా పర్వాలేదు వాళ్ళకి ఫీజు లేదు ఎస్సీ ఎస్టీల అందరికీ కూడా ఫీజు మినహాయింపు మిగతా వాళ్ళు మాత్రమే పే చేసుకోవాలి ఎగ్జామ్స్ వచ్చేసి మీకు మే తొమ్మిది పది పదమూడున ఉన్నాయి వెబ్సైట్ ఇచ్చాడు ఇక్కడ మీకు ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఈ నోటిఫికేషన్ ఉంటుంది మీరు గమనించండి మీరు నాకు కామెంట్స్లో చెప్తున్నారు కొన్ని నోటిఫికేషన్స్ కనిపి కనిపించకుండా ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొంచెం సెర్చ్ చేయాలి దాంట్లో ఎక్కడ ఉంది మీరు డెస్క్ టాప్లో ఓపెన్ చేసుకొని మీరు మొబైల్లో కనుక చూస్తే మీరు క్రోమ్లోకి వెళ్ళి డెస్క్ టాప్ ఓపెన్ చేసి ఆ డెస్క్ టాప్ సైట్ మోడ్లో చూడండి మీకు కనిపిస్తాయి నోటిఫికేషన్లు అన్ని క్లియర్ కనిపిస్తాయి కాబట్టి ఇది కూడా మీకు నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది చూడండి సో ఇంకా ఒకసారి ఎగ్జామ్ సిలబస్ కూడా బ్రీఫ్గా చెప్తాను ఇంకా ఎక్కువ చెప్పాను చూడండి ఇక్కడ మీకు ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది మీకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది మీరు సిలబస్ వివరాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎస్ఐ పోస్టులకు సన్నద్ధమవుతున్న వారైతే ఈ పరీక్ష సులువుగా ఎదుర్కోగలరు ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ప్రాథమిక అంశాల నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ప్రతి విభాగం నుంచి రోజు ఒక్క అంశాన్ని చదివి అందులో వీలైనన్ని మోడల్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచి మీకు ప్రశ్నలు వస్తున్నాయి అందువల్ల సిలబస్ మొత్తం చదవడం తప్పనిసరి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అంశాలపై కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాటికైతే మీరు ఎక్కువ సమయం పెడితే బెటరు ఓల్డ్ పేపర్స్ కూడా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి మనం ఎంత డెప్త్గా చదవాలనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా కనీసం ఒక పది మోడల్ టెస్ట్లు కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి మీ పరీక్షకు ముందు వీలైనన్ని మోడల్ టెస్ట్లు కంప్లీట్ చేయండి సెక్షన్ల వారి కటాపులు ఉన్నాయి కాబట్టి ప్రతి విభాగంలో కనీస మార్కులు పొందడానికి మీరు ప్రియారిటీ ఇవ్వాలి కష్టమైన విభాగాలకు కొంచెం అదనపు సమయాన్ని కేటాయించాలి మొదట పేపర్ వన్ ను ప్రాధాన్యత చదవాలి ఈ పరీక్ష తర్వాత ఉన్న వ్యవధిని ఫిజికల్ టెస్ట్లు పేపర్ టూ కోసం వెచ్చించాలి పేపర్ టూ మొత్తం ఆంగ్ల విభాగం నుంచే ఉంటుంది అందులో సాధించిన మార్కులు విజయాన్ని నిర్ధారిస్తాయి కాబట్టి దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి పట్టు పెంచుకోండి జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలు ఆఖరి సమయంలో మిగిలితే సాధించాలి ఎలిమినేషన్ టెక్నిక్ కూడా మీరు వాడుకోండి దీంట్లో నెగిటివ్ మార్క్స్లు ఉన్నాయి కాబట్టి మీరు అంటే వట్టిగా గెస్ చేసి పెట్టకండి వర్తమాన అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి జాతీయ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎక్కువగా చేయండి ఈ ఛానల్లో కూడా చాలా కీలకమైన అంశాలు జిఎస్కు సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ప్రతి విభాగానికి ఒక మంచి బుక్ అయితే తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఎస్ఐ పోస్ట్కు మరి మీకు అలా నెరవేర్చుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి